मुलुगु जिल्लाकु केटायिंचिन गिरिजन यूनिवर्सिटी पनुलु मोदलुपेट्टि तरगतुलु प्रारंभिंचालनि मुलुगु एम्मेल्ये सीतक्क अन्नारु। जिल्ला केंद्रं नुंचि यूनिवर्सिटीकि केटायिंचिन भूमि वरकु द्विचक्र वाहनाल र्यालीनि निर्वहिंचारु। राष्ट्र విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ పొందుపరిచి ఉందని అప్పటి నుంచి రాష్ట్రంలో యూనివర్సిటీ పనులు జరగడం లేదని ఆరోపించారు। ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీ పనులతో పాటు తరగతులు జరుగుతున్నాయని ఇక్కడ ఎందుకు ప్రారంభించడం లేదని మండిపడ్డారు। 8 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 390 ఎకరాల భూమి కలెక్టర్ ఆర్టీఓ ఆధ్వర్యంలో కేటాయించారని తెలిపారు। రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ కోసం కేటాయించిన భూమిలో నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు। విభజన చట్టంలో ఇక్కడ గిరిజన యూనివర్సిటీని కూడా ఈ ప్రాంతానికి శాంక్షన్ చేయడం జరిగింది తెలంగాణకు। మరి ఆంధ్రాకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది। ఆంధ్రాలో తరగతులు ప్రారంభమైన 4 ఏళ్ల క్రితమే, కానీ ఇక్కడ 8 ఏళ్లైనా కూడా తరగతులు కాదు కదా, తట్ట మట్టి కూడా పోసేటువంటి పరిస్థితి లేదు। ఎందుకు ఈ నిర్లక్ష్యం ఈ గిరిజన ప్రాంతాల పట్ల, ఈ గిరిజన యూనివర్సిటీ పట్ల మేము అడుగుతా ఉన్నాం। యుద్ధ ప్రాతిపదికన గిరిజన యూనివర్సిటీ కి నిధులు కేటాయించాలి। ఈ రోజు ప్రధాని గారు ఈ అకడమిక్ ఇయర్ కూడా ప్రకటించండి, మాకు తరగతులు నిర్వహించుకోవడానికి కూడా। ఈ పక్కనే గిరిజన విద్యా వికాస కేంద్రాలు, గిరిజన ట్రైనింగ్ సెంటర్స్ కోసం బంగారాలు ఉన్నాయి, వాటల్లో కూడా మరి తరగతులను నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం।